యువత రక్తదానాలు చేపడుతూ సేవా దృక్పథం కలిగి ఉండడం అభినందనీయమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో సేవా యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదాతలకు పండ్లు పంపిణీ చేసి అభినందించారు. నేటి సమాజంలో కొంతమంది యువత చెడు అలవాట్లకు బానిసలై పెడతారి పడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. సేవా యువత ఫౌండేషన్ సభ్యులు రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి సేవాభావాన్ని చాటుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ నాయకులు బేతల్లి రాజేందర్, వంగల సత్యనారాయణరెడ్డి, సేవా యువత ఫౌండేషన్ సభ్యులు సుధగోని సాయితేజ, గూడెల్లి అరుణ్, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరము, అదేవిధంగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క క్యాంప్ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొన్నటువంటి చిరంజీవి గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ రాజా నరేంద్ర రెడ్డి గారికి, ఫౌండేషన్ చైర్మన్ సాయి సాయి కిరణ్ గారికి, అదేవిధంగా సత్యరెడ్డి గారికి, ఇంకా ఇంకా మిత్రులందరికీ ఎవరైతే ఈ సేవ జీవత ఫౌండేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు రక్తదాన శిబిరం కండక్ట్ చేయాలంటే దాతలు ముందుకు రావాల్సి ఉంటుంది. దాతలను సమకూర్చుకొని మరి ఈరోజు మీరందరూ కూడా రెడ్ క్రాస్ సంస్థతో తయారుపై ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది.